తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగరణ సర్వే కంటిన్యూ అవుతుంది. తొలిదశలో భాగంగా కుటుంబ యజమాని ప్రాథమిక వివరాలతో ప్రతి ఇంటికి స్టిక్కర్లు అంటించే కార్యక్రమం ముగిసింది. అనంతరం సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైంది. అయితే తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కులగరణ చేసి తీరుతామంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెబుతూ వస్తున్నారు. దీంతోనే అభివృద్ధి సాధ్యం అంటున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కులగణన హామీతో పాటు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామని ఇప్పటికే ప్రకటించింది. కులగణనకు ముందు రాష్ట్రంలో పర్యటించిన రాహుల్ గాంధీ కులగణన ద్వారా దేశంలో ఏ వర్గం ప్రజలు ఎంతమంది ఉన్నారో తెలుస్తుందన్నారు. దీని ద్వారా అభివృద్ధి ఫలాలు వారికి ఏ విధంగా అందించవచ్చనే అంశంపై స్పష్టత వస్తుందని తెలిపారు. ఈ క్రమంలోనే తెలంగాణలో కులగణన కొనసాగుతుండడంపై రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్ చేశారు. TV9 వీడియోను షేర్ చేసిన రాహుల్ గాంధీ, ప్రధాని మోదీజీ, తెలంగాణలో కులగణన మొదలైందంటూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీజీ, తెలంగాణలో నేటి నుంచి కులగణన మొదలైంది. రాష్ట్రంలోని ప్రతి వర్గాల అభివృద్ధికి సంబంధించిన విధానాలను రూపొందించడానికి మేము దీని నుంచి పొందిన డేటాను ఉపయోగిస్తాము. త్వరలో మహారాష్ట్రలో కూడా ఇదే జరుగుతుంది. దేశంలో సమగ్ర కులగణన చేపట్టడం బీజేపీకి ఇష్టం లేదన్న సంగతి అందరికీ తెలిసిందే. నేను మోదీజీకి స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను, దేశవ్యాప్తంగా కులగణనను మీరు ఆపలేరు. ఈ పార్లమెంట్లోనే కులగణను ఆమోదించి రిజర్వేషన్లపై 50% గోడను బద్దలు కొడతాం అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.